హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకి మరొక మంచి గుడ్ న్యూస్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు మరొక ఏడు వందల పోస్టుల వరకు పెరిగే అవకాశం ఉన్నట్లు లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది టోటల్గా తొమ్మిది వేల ఎనిమిది వందల ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారు ఫ్రెండ్స్ నోటిఫికేషన్ని జూన్ రెండవ తారీఖున విడుదల చేసే ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఒకవేళ జూన్ రెండవ తారీఖున విడుదల చేసే పరిస్థితి లేనట్లయితే కన జూన్ ఆఖరిలోపు ఖచ్చితంగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే విడుదల చేయనున్నారనమాట ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ లింక్ నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం జరిగింది అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నటువంటి పీడిఎఫ్ లింక్ అనమాట డిస్క్రిప్షన్లో గ్రూప్ ఫోర్ సిలబస్ అనేసి ఒక లింక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో స్టార్టింగ్ లోనే ఆ పై క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మా వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది అందులో కూడా గ్రూప్ ఫోర్ సిలబస్ అనేసి మరొక లింక్ ఉంటుంది దానిపై క్లిక్ చేసినట్లయితే మీ మొబైల్లోనే ఈ పీడిఎఫ్ లింక్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సిలబస్ పీడిఎఫ్ లింక్ అనేది ఓపెన్ అవుతుంది పీడిఎఫ్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలన్నీ కూడా చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ అలాగే ఈ సిలబస్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలకు వెళ్లే ముందుగా ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇవ్వడం జరిగింది ఆ లింక్పై క్లిక్ చేసి మీరు గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి మేము పెట్టే ప్రతి పోస్టు కూడా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఫ్రెండ్స్ ముందుగా ఈ పెంచుతున్నటువంటి ఏడు వందల పోస్టులకు సంబంధించినటువంటి సమాచారాన్ని అయితే చూద్దాము పత్రికా ముఖంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని చూడండి ఫ్రెండ్స్ మనకి న్యూస్ వచ్చేసి ఈరోజు వెలుగు దినపత్రికలు అయితే రావడం జరిగింది మరో ఏడు వందల పోస్టులు పెరగనున్న గ్రూప్ ఫోర్ ఖాళీల సంఖ్య ప్రభుత్వం గతంలో చెప్పినవి తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులు కొత్త వేకెంట్ పోస్టులు కలిపితే తొమ్మిది వేల ఎనిమిది వందలు దాటే ఛాన్స్ అనేసి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగిందనమాట ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలతో పాటుగా గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉందన్నమాట వారందరినీ దృష్టిలో పెట్టుకునేసి నేను ఈ వీడియో అయితే చేయడం జరుగుతోంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రూప్ ఫోర్ పోస్టులు మరో ఏడు వందలు కొత్త వేకెంట్ పోస్టులు కలిపితే తొమ్మిది వేల ఎనిమిది వందలు దాటే ఛాన్స్ అనేసి సమాచారం అయితే ఉంది ఇక నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఎప్పుడు విడుదల చేయొచ్చు అనే సమాచారం కూడా ఇందులో అయితే ఉంది ఫ్రెండ్స్ ఒకసారి అయితే చూద్దాము గ్రూప్ ఫోర్ పోస్టుల సంఖ్యను రా రాష్ట్ర సర్కార్ పెంచుతున్నది నిరుద్యోగుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండటం జిల్లా స్థాయి పోస్టు కావడం ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉండటంతో వేకెంట్ పోస్టులను పెంచుతోంది బడ్జెట్ సమావేశంలో మొత్తం తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వం చూపింది ఇప్పుడు వీటికి అదనంగా ఆరు వందల నుంచి ఏడు వందలు పోస్టులు పెంచు ఆరు వందల నుంచి ఏడు వందల పోస్టులు వచ్చే ఛాన్స్ ఉందని ఆఫీసర్లు చెబుతున్నారు దీంతో మొత్తం పోస్టుల సంఖ్య తొమ్మిది వేల ఎనిమిది వందలు దాటుతుందని అంటున్నారనేసి కూడా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందనమాట ఇక ఇందులో నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు ఎప్పుడు విడుదల చేసి ఏర్పాటు చేస్తున్నారనే సమాచారం కూడా ఉంది ఉద్యోగాల భర్తీ చేస్తున్నారనే ఫీలింగ్ రావాలనేసి మరొక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట ఇక్కడ చూడొచ్చు మీరు ఈ నెలాఖరులో ఈ నెలాఖరులో లేదా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండు కల్లా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆఫీసర్లు ప్లాన్ చేసుకున్నారు అనేసి ఇచ్చారనమాట ఫ్రెండ్స్ జూన్ రెండవ తారీఖున రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున గ్రూప్ ఫోర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ని విడుదల చేసేదానికి అధికారులు అయితే ప్లాన్ అయితే చేసుకోవడం జరిగింది కానీ మరికొంతమంది వచ్చేసి జూన్ పదహైదు తర్వాతే నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందని కూడా మరికొంతమంది అయితే అంటున్నారనమాట దీన్ని బట్టి చూసుకుంటే అన్ని స అన్ని సవ్యంగా సాగుతే కన ఖచ్చితంగా జూన్ రెండవ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుందన్నమాట అలాగే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారు కూడా ఇరవై తొమ్మిదవ తేదీ నాటికి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ ఫోర్ ఉద్యోగాల లిస్ట్ కూడా టీఎస్పీఎస్సీకి ఇవ్వాలనేసి చెప్పడం జరిగిందనమాట వీలైతే జూన్ రెండవ తారీఖున నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది లేదంటే జూన్ చివరిలోపు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే విడుదల చేస్తారు ఫ్రెండ్స్ ఇక సిలబస్కి సంబంధించినటువంటి వివరాలను అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇక సిలబస్ వివరాలు చూసుకుంటే సిలబస్ అనేది మూడు పద్ధతుల్లో ఉంటుందన్నమాట ఎస్ఎస్సి స్థాయిలో జరిగే పరీక్షకు సంబంధించినటువంటి సిలబస్ సంబంధించి సపరేట్గా ఉంటుంది అదేవిధంగా ఇక్కడ గెజిటెడ్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ సపరేట్గా ఉంటుంది నాన్ గెజిటెడ్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి సిలబస్ అంతా కూడా సపరేట్గా ఇచ్చారనమాట ఈ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను పిఎస్పిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో విడుదల చేసినటువంటి సిలబస్ ఫ్రెండ్స్ ఇది నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట ముందుగా ఎస్ఎస్సి స్థాయికి సంబంధించినటువంటి పరీక్షా విధానానికి సంబంధించినటువంటి సిలబస్ వివరాలను అయితే చూద్దాము ఉద్యోగ నియమా నియామకాలు పోటీ పరీక్షా విధానం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ గ్రూప్ ఫోర్ సర్వీసులు పరీక్షా విధానం ఎస్ఎస్సి స్థాయి అనేసి ఇచ్చారనమాట ఇక్కడ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఫస్ట్ పేపర్ వన్స్ ఫ్రెండ్స్ జనరల్ నాలెడ్జ్కి సంబంధించి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై నిమిషాల సమయం ఇస్తారు నూట యాభై మార్కులు అలాగే సెక్రటేరియల్ సామర్థ్యాలకు సంబంధించి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై నిమిషాలు నూట యాభై మార్కులు అనమాట మొత్తం మూడు వందల మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇందులో ముందుగా సిలబస్లో భాగంగా జనరల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి సిలబస్ వివరాలను అయితే చూద్దాము ఇక్కడ ఎస్ఎస్సి స్థాయిలో నిర్వహించేటటువంటి పరీక్షలకు అనమాట వర్తమాన వ్యవహారాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలు అనేసి ఒకటి ఇచ్చారనమాట ఈ పాయింట్ నుంచి ఉంటుంది అంటే కరెంట్ అఫైర్స్ అనమాట కరెంట్ అఫైర్స్ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ నేషనల్ ఇంటర్నేషనల్ స్టేట్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అనమాట అలాగే అంతర్జాతీయ సంబంధాలు సంఘటనలు నిత్య జీవితంలో జనరల్ సైన్సు అలాగే పర్యావరణ అంశాలు విపత్తు నిర్వహణకు సంబంధించినటువంటి టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి భారతదేశపు తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక స్థితిగతులు ఆర్థిక వ్యవస్థ నుంచి అలాగే భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాల నుంచి అలాగే భారత రాజకీయ వ్యవస్థ ప్రభుత్వం అనే టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారు ఆధునిక భారతదేశ చరిత్ర భారత జాతీయోద్యమంపై ప్రత్యేక ప్రాధాన్యం అనే టాపిక్ నుంచి ఉంటాయి తెలంగాణ చరిత్ర తెలంగాణ ఉద్యమం అనే టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి అలాగే తెలంగాణ సమాజం సంస్కృతి వారసత్వం కళలు భాష సాహిత్యాలు అనే టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి తెలంగాణ ప్రభుత్వ విధానాలు అనే టాపిక్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మొత్తం ఈ పదకొండు టాపిక్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయన్నమాట మొత్తం నూట యాభై ప్రశ్నలు పేపర్ వన్ సంబంధించి ఉంటాయి ఫ్రెండ్స్ తర్వాత పేపర్ టూకి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే పేపర్ టూలో సెక్రటేరియల్ సామర్థ్యాల నుంచి అనమాట అంటే అర్థమెటిక్ రీజనింగ్కి సంబంధించినటువంటి పేపర్ ఫ్రెండ్స్ ఇదంతా కూడా మానసిక సామర్థ్యాలు వెర్బల్ నాన్బల్ నాన్ వెర్బల్కి సంబంధించి లాజికల్ రీజనింగ్ సంబంధించి కాంప్రహెన్షన్ సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి గ్రంథంలోని ఒక భాగం విశ్లేషణ సామర్థ్యం కోసం వాక్యాలు తిరిగి ఏర్పాటు చేయడం అనే దానికి సంబంధించి గణిత సామర్థ్యాలకు సంబంధించినటువంటి ఈ చాప్టర్స్ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి ఈ ఐదు చాప్టర్ల నుంచి మొత్తం నూట యాభై ప్రశ్నలు అయితే ఉంటాయి నూట యాభై మార్కులు ఫ్రెండ్స్ కాబట్టి మీరు అర్థమెటిక్ రీజనింగ్పై మీరు మంచి పట్టు సాధించాల్సింది ఉంటుంది గ్రూప్ ఫోర్ ఉద్యోగం సాధించాలంటే నెక్స్ట్ గెజిటేట్ కేటగిరీ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలను చూసుకుంటే ఇక్కడ పార్ట్ ఏలో పేపర్ వన్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ వ్రా వ్రాత పరీక్ష ఉంటుందన్నమాట ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలు అయితే ఉంటాయి జనరల్ స్టడీస్ సాధారణ సామర్థ్యాలకు సంబంధించి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు అనమాట పేపర్ టూకు సంబంధించి సంబంధిత సబ్జెక్టు మీరు ఏ సబ్జెక్టుకి సంబంధించి దరఖాస్తు చేసుకొని ఉంటారో ఆ సబ్జెక్టుకు సంబంధించి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట మూడు వందల మార్కులు అనమాట మూడు వందల మార్కులకైతే ఉంటుందన్నమాట ఈ సం దీనికి సంబంధించి గెస్టెడ్ కేటగిరీ పోస్టులకు సంబంధించి గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకి మొద ఇక్కడ మౌఖిక పరీక్ష అనేది యాభై మార్కులకు ఉంటుంది అనేసి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలని ఇటీవల కాలంలో మొత్తం రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం అందరికీ తెలిసింది దాదాపు గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టులకు కూడా ఇంటర్వ్యూలను అయితే రద్దు చేసిన విషయం అందరికీ తెలిసింది ఇక్కడ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు కూడా ఇంటర్వ్యూలో నిర్వహించే పరిస్థితి అయితే ఉండదు గతంలో వచ్చేసి ఇంకా టీఎస్పీఎస్సీ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ మౌఖిక పరీక్షకు సంబంధించి అంటే ఇంటర్వ్యూలకు సంబంధించి యాభై మార్కులకి అయితే గతంలో వాళ్ళనమాట ఈసారి దాదాపు ఇంటర్వ్యూలకు సంబంధించి ఉండకపోవచ్చు ఫ్రెండ్స్ మామూలుగా చూసుకుంటే ఇక్కడ మొత్తం నాలుగు వందల యాభై మార్కులకి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉండే అవకాశం ఉంటుంది గెజిటెడ్ కేటగిరీ పోస్టులకి ఒకవేళ మళ్ళీ ఇంటర్వ్యూలు నిర్వహించినట్లయితే ఐదు వందల వార్ ఐదు వందల మార్కులకైతే ఉంటుందన్నమాట నాకు తెలిసి ఇంటర్వ్యూలే గ్రూప్ వన్ గ్రూప్ టూకే ఇంటర్వ్యూలను తొలగించిన తర్వాత గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకైతే ఇంటర్వ్యూలను పెట్టే ప్రసక్తి అయితే ఉండదు ఇక సిలబస్ వివరాలు చూసుకుంటే కన్నా జనరల్ స్టడీస్ సామర్ సాధారణ సామర్థ్యాలకు సంబంధించి మొత్తం పదహైదు టాపిక్స్ నుంచి అయితే ప్రశ్నలు అడుగుతారనమాట వర్తమాన వ్యవహారాలు ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ స్థాయిలు ఇదే ఇందాక నేను చెప్పినటువంటి టాపిక్స్లో మొత్తం ఇప్పటికే ఈ ఏడు టాపిక్స్ అయితే ఉంటాయన్నమాట మళ్ళీ అదనంగా ఆధునిక భారతదేశ సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చరిత్ర భారత జాతీయోద్యమం అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం అనే టాపిక్ నుంచి ప్రశ్నలు ఉంటాయి తెలంగాణ సాంఘిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక చరిత్ర తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అంశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఈ టాపిక్ నుంచి ఉంటాయి ఫ్రెండ్స్ మీ యొక్క టైం వేస్ట్ అనేది కాకోకుండా ఇది తెలుగులోనే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే చదువుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది పీడిఎఫ్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్పై క్లిక్ చేసి మీరు సిలబస్ పీడిఎఫ్ని మీ మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి డీటెయిల్స్ అన్ని చదువుకోండి ఇక ఈ గెస్టెడ్ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఈ విధంగా ఉంటుంది ఇక నెక్స్ట్ పేపర్ వన్కి సంబంధించి మాత్రమే ఇచ్చారనమాట పేపర్ టూకు సంబంధించినటువంటి వివరాలు అయితే ఇక్కడ ఇవ్వలేదు ఏమని ఇచ్చారు నోటిఫికేషన్ విడుదల సమయంలో వివరణాత్మక సిలబస్ తెలియజేయడం జరుగుతుంది అనేసి ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ఆ సిలబస్ వివరాలన్నీ పేపర్ టూకు సంబంధించి వివరాలన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది అనేసి ఇచ్చారనమాట పేపర్ వన్కి సంబంధించినటువంటి సిలబస్ మాత్రం పీడిఎఫ్లో ఉంది ఇక్కడ అదేవిధంగా నాన్ గెజిటెడ్ పోస్టులకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే ఇక్కడ పేపర్ వన్ సంబంధించి జనరల్ స్టడీస్ సాధారణ సామర్థ్యాలకు సంబంధించి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు పేపర్ టూ సంబంధిత సబ్జెక్టు నుంచి నూట యాభై ప్రశ్నలు ఉంటాయి నూట యాభై మార్కులు అనమాట మొత్తంగా నాన్ గెజిటెడ్ పోస్టులు మాత్రం మూడు వందల మార్కులకే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అంటే రాత పరీక్ష ఏ విధంగా ఉంటుందో ఈ నాన్ గెజిటెడ్ పోస్ట్లకు కూడా సేమ్ అనమాట పేపర్ వన్ పేపర్ టూ నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి ఇంకా ఇక్కడ చూసుకుంటే సిలబస్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం పదమూడు టాపిక్ల నుంచి పేపర్ వన్ సిలబస్ అయితే ఉంటుందన్నమాట జనరల్ స్టడీస్కి సంబంధించి సాధారణ సామర్థ్యాలకు సంబంధించి అదేవిధంగా పేపర్ టూకి సంబంధించినటువంటి సిలబస్ వివరాలు మాత్రం ఇందు ఇందులో కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్ ఈ నాన్ గెజిస్టర్డ్ పోస్టులకు సంబంధించి కూడా ఇవ్వలేదు నోటిఫికేషన్లోనే ఇస్తారనేసి ఇచ్చారనమాట ఇక్కడ ఎస్ఎస్సి స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలకి జనరల్ స్టడీస్కి సంబంధించి పేపర్ వన్ నుంచి ప్రశ్నలు వస్తాయి పేపర్ టూ నుంచి ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి అయితే ప్రశ్నలు వస్తాయన్నమాట కానీ ఇక్కడ నాన్ గెజిస్టర్డ్ పోస్టులకు మాత్రం పేపర్ వన్లోనే జనరల్ స్టడీస్ మరియు ఆర్థమెటిక్ రీజనింగ్ నుంచి మొత్తం పదమూడు టాపిక్ల నుంచి ప్రశ్నలు అయితే ఉంటాయి తర్వాత పేపర్ టూకు సంబంధించి ఆ సబ్జెక్టుకు సంబంధించినటువంటి సిలబస్ అయితే ఉంటుందనేసి ఇచ్చారనమాట ఈ ఫ్రెండ్స్ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్డేటు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి